భారత క్రికెట్ చరిత్రలో యువ ఓపెనర్ ఎస్ఎస్పి జైస్వాల్ సరికొత్త అధ్యాయాలు లిఖిస్తున్నాడు ఇరవై ఐదేళ్లు కూడా లేని ఈ కుర్రాడు సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు రాజ్ కోట్ టెస్టు లో ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీతో దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేశాడు అతడి దూకుడు అలాగే నిలకడ ఫుట్ వర్క్ చూసి మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు టీమిండియాకు మరో సెహవాగ్ దొరికేశాడంటూ ఎస్ఎస్పి ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఎస్ఎస్పి మాత్రం ఆ పొగడతలకు పడిపోవడం లేదు ఎందుకంటే అతడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాడు చిన్నప్పటి నుంచి అన్నింట పోటీ పడి ఎదుర్కొని మరి ఇక్కడ దాకా వచ్చాడు ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్న ఎస్ఎస్పి రాజ్ టెస్టు తర్వాత ఆసక్తికర విషయాలు వెల్లడించాడు భారతదేశంలో పుట్టిన మనం ప్రతి దశలో పోటీని ఎదుర్కొంటూనే ఉంటాం కష్టపడితే గానీ ఏది దరిచేరదు బస్సు ఎక్కాలన్నా రైలు ఎక్కాలన్నా ఎంతో కష్టపడాల్సింది నేను కూడా అలా కష్టపడిన వాడిని అందుకనే ప్రతి ఇన్నింగ్స్ ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను కాబట్టి నేను ప్రాక్టీస్ చే ఎక్కువగా శ్రమిస్తాను ప్రతి ఇన్నింగ్స్ నాకు అలాగే జట్టుకు ఎంతో ముఖ్యమే భారత జట్టు తరపున దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది నాకు పెద్ద మోటివేషన్ అందుకే నేను క్రీజులో ఉన్న ప్రతిసారి వంద శాతం నా శక్తిని ఉపయోగిస్తూ బ్యాటింగ్ ను కొనసాగిస్తానని యశస్వి తెలిపాడు ఇకపోతే జేష్పాల్ ఈ ఇన్నింగ్స్ లో సిక్సర్ల మోత మోగించాడు పన్నెండు సిక్సర్లతో గ్రౌండ్ మొత్తం హోరెత్తించాడు మరీ ముఖ్యంగా టెస్టు బౌలింగ్ రారాజైన అండర్సన్ బౌలింగ్ లైతే హ్యాట్రిక్ సిక్సర్ల వర్షం గురిపించాడు అంతకు ముందు రోజు కూడా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు మొత్తం తన పన్నెండు సిక్సర్లలో ఐదు సిక్సర్లు తన నుంచే బాధడం విశేషం ఈ మ్యాచ్ లో అండర్సన్ సిక్స్ పైనే రన్ రేట్ ఇచ్చాడు అంటే అతని బౌలింగ్ లో ఎస్ఎస్పి జేస్పాల్ ఎంతటి విద్వాసం సృష్టించాడో అర్థమవుతుంది మ్యాచ్ తర్వాత ఇదే విషయాన్ని కూడా తెలిపాడు నేను అండర్సన్ ను టార్గెట్ చేయలేదు కానీ అతడు బౌలింగ్ చేసే సమయంలోనే బంతి బ్యాట్ మీదకి రావడంతో హ్యాట్రిక్ సిక్సర్లు బాజానని ఎస్ఎస్వి తెలిపాడు